నుంచి వస్తున్న వరద కారణంగా జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఎగువ ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో ఈ రాత్రికి లేదంటే రేపటి ఉదయానికి జూరాలకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాలకు 2500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా కుడి ఎడమ కాలువలతో పాటు జల విద్యుత్ ఉత్పత్తి కోసం 24,000 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.749 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఇక ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న దృష్ట్యా జూరాల జలాశయాన్ని అందుకు అనుగుణంగా ఖాళీ చేసే అవకాశాలున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. కృష్ణానది పైన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు అయిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం ప్రారంభమైంది. ఎగువ ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే జూరాల ప్రాజెక్టుకు 2500 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ రాత్రి అర్ధరాత్రికి మరింత భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువ ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి ఇప్పటికి వరకైతే జూరాల ప్రాజెక్టుకు 68,000 క్యూసెక్ల నీరు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతానికైతే జూరాల ప్రాజెక్టుకు కేవలం 2500 క్యూసెక్ల నీరు మాత్రం స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ అర్ధరాత్రికి మరింతగా ఎగువ నారాయణపూర్ డ్యాం నుంచి వచ్చినటువంటి 68,000 క్యూసెక్ల నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు జలకరతో సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి లేదా ఉదయం తెల్లవారుజామున ఈ గేట్లు కూడా ఎత్తి దిగువ శ్రీశైలానికి నీటి విడుదల చేసే అవకాశం జూరాల ప్రాజెక్టులో పుష్కలంగా కనిపిస్తుంది. మనం చూసుకున్నామైతే జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతానికి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 6.749 టీఎంసీలకు నీరు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 24,000 క్యూసెక్ల నీరు దిగువకు వదలాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భీమా నిట్టెంపాడు అలాగే పవర్ హౌస్ కలుపుకొని మొత్తం ఎడమాకుడి కొలతో కలుపుకొని మొత్తంగా 24,000 క్యూసెక్లు అంటే జల విద్యుత్ ఉత్పత్తితో పాటు మొత్తంగా భీమా నిట్టెంపాడు అలాగే పవర్ హౌస్ ఈ మొత్తం కలుపుకొని 24,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతానికైతే జూరాల నుంచి దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నారాయణపూర్ డ్యాం నుంచి కూడా 68,000 క్యూసెక్లు ఈ విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 68,000 క్యూసెక్లు కూడా జూరాలకు అర్ధరాత్రి చేరుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఒకసారి కనుక ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంకు సంబంధించిన వరద ప్రవాహాన్ని పరిశీలిస్తే కనుక ఆల్మట్టి డ్యాంకు ప్రస్తుతానికి 72,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా ఆల్మట్టి నుంచి 65,000 క్యూసెక్ల నీరు దిగువ నారాయణపూర్ డ్యాంకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలు చేరువవుతున్న నేపథ్యంలో కూడా ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యాంకు 65,000 క్యూసెక్ల నీరు దిగువ నారాయణపూర్ డ్యాంకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపూర్ డ్యాం వివరాలు చూస్తున్నట్లయితే నారాయణపూర్ డ్యాంలో ప్రస్తుతానికే 65,000 క్యూసెక్ల ఆల్మట్టి నుంచి నీరు నారాయణపూర్కు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపూర్ డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 31 టీఎంసీలకు చేరువైంది. అంటే మరో 2 టీఎంసీలు మాత్రమే నారాయణపూర్ డ్యాంకు మిగిలి ఉన్న నేపథ్యంలో ఎగువ ఆల్మట్టి నుంచి వస్తున్నటువంటి నీటిని దిగువకు యథావిధిగా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ఈ కారణం చేతనే దిగువ జూరాలకు నారాయణపూర్ డ్యాం నుంచి 68,000 క్యూసెక్ల నీటి విడుదల కొనసాగుతుంది. ఈ ప్రవాహం త్వరగా వచ్చి చేరుకుంటే కనుక రైతులు సంతోషం వ్యక్తం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఏడాది రైతులకు పుష్కలంగా నీరు కనిపిస్తుంది. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ కుడి కర్రలతో పాటు భీమా నిట్టంపాడు కూడా ఇప్పటికే నీటి విడుదల చేస్తూ ఎత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎగువనటువంటి నారాయణపూర్ ఆల్మట్టి డ్యాం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో దిగువ శ్రీశైలానికి నీరు పరవలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయానికల్లా కూడా కృష్ణా జిల్లాలో జూరాల మీదుగా శ్రీశైలానికి పరవలు పెట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి జూరాల ప్రాజెక్టు నుంచి. వీడియో జరిగిన శ్రీనివాసరావు నందరచారి, HMTV, మహబూబ్నగర్.